రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్కిన్ అలర్జీతో చంద్రబాబు బాధపడుతున్నారన్న వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ వారు చూద్దాం. ఆయన అహంకారం కళ్ళు పైకి నెత్తికెక్కి చిన్న చిన్నవి చిలకొట్టుడు దాటిపోయి ఎప్పుడో వినాడు. అది వాళ్ళ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసేవాడు. అప్పట్లోనే ఆ ల్యాండ్ ఏదో కబ్జా చేసి లక్ష్మీపార్వతి గారు ఆమె వేసిన కేసులు వస్తుంది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో నాకు బాగా గుర్తు. ఆ కర్షక పరిషత్తో దేనికో ఉండినప్పుడు అప్పుడు వేసాం. ఆ 80 ఎకరాలో 100 ఎకరాలు అంటే ఇంత ఆస్తి ఎట్లా వచ్చిందంటే ఈయన వేసి పక్కన రైతులవి కౌలుకు తీసుకుని వంకాయలు బెండకాయలు అన్నీ సాగు చేసి దాంట్లో నుంచి వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఇంత కొని ఆ విధంగా ముందుకు పోతూ ఇదిగో ఇంత కొన్నాను అని చెప్పి చేశాడు. సో అప్పటి నుంచే మొదలు పెట్టినది. ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఇంకా నన్ను కూడా అడుగుతారు. నాకున్నది మొత్తం ఎన్ని వ్యవస్థలు నా చేతిలో ఉండేవి కదా, దీనికి ఇంత తిప్పడం ఎందుకు, అటు ఇటు గందరగోళము, ఇంటిగ్రిటీ డైరెక్ట్ కొట్టేస్తే పోలా అనుకొని చేసినందువల్ల అడ్డంగా దొరికినాడు. దాంట్లో తప్పించుకోలేడు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ నీకు ఆధారాలు ఉంటే దాని మీద మాట్లాడు. ఆ జైల్లో దోమ కుట్టింది, స్టెరాయిడ్స్ ఇచ్చి నన్ను చంపేస్తున్నారు, కిడ్నీలు ఏమవుతాయో తెలియదు, ఇలాంటి మాటలు లేక జాతీయ స్థాయిలో చక్రం మళ్ళీ తిప్పే ఒక వ్యూహం ఏదో వస్తుంది, ఎంటైర్ సెంటర్ కూడా ఆగ్రహంతో అక్కడి నుంచి ఏపీ మీదకి ఏదో చేసే రకంగా చేస్తుంది, దీన్ని చూసి వ్యవస్థలన్నీ ఇక్కడ జడుచుకోండి అనే రకంగా ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, పాపం అమిత్ షా ఆయనే పిలుచుకొని నిన్ను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా చూపడం, ఇవన్నీ ఎందుకు, ఈ డ్రామాలన్నీ ఎందుకు, దీన్ని కవర్ చేసుకోవడానికి, ఇవన్నీ గుర్తించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే నేను ఇప్పుడే అన్నా కదా, ఆయనకు స్టెరాయిడ్స్ ఎక్కిచ్చిన, ఇంకోటి చేసిన, వాళ్ళ ఇంట్లో వచ్చేది భోజనం ద్వారానో లేదా వాళ్ళ దీని ద్వారా వచ్చేది తర్వాత రోగాలు ఏమైనా వస్తే రావాలి, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో తెలియదు కానీ ఆ వాటర్ వల్ల మిగిలినవన్నీ వీలైనంత వరకు హెల్దీ ఇది పెడుతున్నారు. అండ్ జైల్లో మిగిలిన ప్రిజనర్స్ లాగే ఆయన ప్రిజనర్. ఆ వాస్తవాన్ని ఆయన గుర్తించుకోవాలి, ఆయన కుటుంబ సభ్యులు గుర్తించుకోవాలి. అక్కడ వేరే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇదే ఈయన అడుగు వీటికుంటే ఎంటైర్ జైల్లో కండిషన్స్ మీద రాయొచ్చు జైళ్ళలో. అంతేగాని ఇట్లా మా వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ అని అడిగే హక్కు కానీ అది ఇది కాదు, కరెక్ట్ కూడా కాదు. సార్, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలకు సంబంధించి ప్రస్తావించడాన్ని జనసేన తప్పు పడతా ఉంది, ముఖ్యమంత్రి రకంగా వ్యక్తిగతంగా ఎలా విమర్శలు చేస్తారని? అందులో ఏదన్నా అది దాంతోపాటు ఆయన ఎక్స్టెండ్ చేశానది, నేను 2 అడుగుతానమ్మా. ఆయన ముఖ్యమంత్రి గారు నిన్న ప్రస్తావించిన వాటిలో ఒక్కటైనా చిన్నది అయినా ఒక పొల్లో అయినా అవాస్తవం కానీ సత్యదూరమైన విషయం కానీ ఏమైనా ఉందా? ఒకటి, వ్యక్తిగా ఆయనను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఆయన ఒక వ్యక్తి ఎవరినైనా సరే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటాం, లేదా అట్లీస్ట్ దాని ఏమంటాం కౌంటర్ ఇది ఒక అంటే అతని నుంచి చెడ్డ ఇవో లేదా సొసైటీ యాక్సెప్ట్ చేయని వీటినో వాటిలో రోల్ మోడల్గా ఉండకూడదని కోరుకుంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఆదర్శప్రాయుడు కాకపోయినా దానికి ఇంకో రకంగా ప్రజలకు సరైన రోల్ మోడల్ కాదు అనే లక్షణం కూడా ఉండకూడదు అనుకుంటాం. ఒకవేళ ఉంటే అది పబ్లిక్లో కనపడకుండా కొంతమంది రహస్యంగా ఉంటే ఉంటారు. ఎందుకు అనుకుంటాం? పొద్దున్న లేస్తే పిల్లలు లీడర్ను చూస్తే కొంచెం అన్నింటిలో రోల్ మోడల్ లాగా ఉండాలనుకుంటాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తాం. అందులో భిన్నంగా కనపడినప్పుడు చూస్తున్నట్టు ఒకసారి చిన్న చిన్న వదిలేస్తాం. అట్లా కాకుండా నువ్వు ఆ స్టేజ్ దాటిపోయి ఒక మహాపీఠాధిపతి లెవెల్లోనో ఇంకొకరో సమాజానికి మొత్తానికి సందేశాలు ఇస్తాను, సమాజాన్ని ముందుకు నడిపించి ఇట్లా చేస్తానంటే ఖచ్చితంగా అడుగుతారు, అయ్యా నువ్వేం చేస్తున్నావని అడుగుతారు. ఆయన అన్నది కరెక్టు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు కొన్ని క్వశ్చన్లు ఏమడుగుతారు? అవును, చట్ట ప్రకారము నేను విడాకులు తీసుకోవడం తప్పేం లేదు, ఎన్ని వేల మంది తీసుకుంటున్నారు, నచ్చనప్పుడు కలిసి జర్నీ చేయమని ఏమంటారు? అవి వరుసగా 3 జరిగితే ఏది ఏం లోపం, వాళ్ళల్లో లోపం ఉంటుందా, నీలో లోపం ఉంటుందా, నీ ఆలోచనలో దూరంలో ఉంటుందా, నీ కుటుంబంలో అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నారా, ఏమవుతుంది అనేది క్వశ్చన్ నీ పక్కిళ్ళలో అయినా వస్తుంది, నువ్వు నాయకుడు కాబట్టి నీ చుట్టూ ఉండే వాళ్ళలో వస్తుంది, అయినా ఎవరు అడగట్లే. అయితే ఆయన పైకొచ్చి అందరికీ సందేశాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది క్వశ్చన్ వస్తుంది, దాన్ని ఒకటి అడిగారు. 2, అందులో కూడా
ఇంకొకరు సంతానం దీని చేస్తున్నారు వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు అంటే అట్లా నువ్వు టెక్నికల్లీ లీగల్ గా చూస్తా తప్పు చేసినావు అనే ఆరోపణ ఆల్రెడీ ఉంది మీ మాజీ ఆయన మాజీ భార్యల్లోనే ఒక ఆరోపణ చేశారు అది ఉంది ఇవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు నేను చెప్పే నీతులు మాత్రమే పట్టించుకోండి అనడానికి నువ్వు శ్రీశ్రీ గారిలాగా గోర కవివో గోరువో కాదు అంటే జీవితాల్లో నేను డైరెక్ట్ గవర్నమెంట్ లోకి వచ్చి రాజకీయ పరంగా నేనేం చేయట్లే కదా నేను సినిమా తెర మీద అట్లా చూపిస్తున్నాను అట్లే అనుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అలాగే ప్రజలకు సంబంధించినంత వరకు నేను ఇవి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవి అడుగుతారు చచ్చినట్టు ఆన్సర్ ఇవ్వాల్సిందే ఆన్సర్ ఇవ్వాల్సిందే సంజాయిషి ఇవ్వాల్సిందే లేదా నోరు మూసుకొని సిగ్గు తలదించుకోవాలి రెండో